చాలా ఉన్నాయి. సూపర్ ఉంది మూవీ. రామ్ కోసం పోయిన సూపర్ మూవీ. ప్లస్ పాయింట్స్ రామ్ అన్న యాక్టింగ్, బోయా సార్ డైరెక్షన్, మెంటల్ మాస్, ఊర మాస్, బ్రెయిన్ బయట పెట్టి వచ్చే సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ అయితే ఎగురుతున్నారు జనాలు థియేటర్ లో. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు, ట్విస్ట్ అడిగిపోయింది. చూడండి, స్పాయిలర్స్ ఇవ్వబాకండి. సినిమా అయితే బాగుంది, నెగిటివ్ రివ్యూస్ అమ్మబాకండి. సినిమా బాగుంది, చూడొచ్చు అన్న. రామ్ సినిమాలు ఎప్పుడు ఫ్యామిలీతో చూడొచ్చు, ఆయన అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. మరా పర్ఫార్మెన్స్ ఓకే, బాగానే చేసింది. ఏమో నేనైతే మా రామ్ నే చూస్తా ఉన్నా. అండ్ ఆల్సో మా రామ్ కి మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే ఎంతో ఇష్టం. మా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడు రామ్ కి సపోర్ట్ గా ఉంటాం. సినిమా బ్లాక్ బాస్టర్ అండ్ నెగిటివ్ రివ్యూస్ నమ్మబాకండి. సినిమా థియేటర్ కి వెళ్ళి చూడండి. రైట్, సినిమాలకి రేటింగ్లు ఇవ్వకూడదు, జస్ట్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాలి. ఒకళ్ళ క్రాఫ్ట్ ని మనం రేట్ చేయలేము, అంత స్థాయి మనకు లేదు. సినిమా థియేటర్ కి ఎంజాయ్ చేయాలి అంటే. అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అన్న. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కానీ బోయపాటి ఫ్యాన్స్ అయితే హర్ట్ చేయలేదు. బోయపాటి కోసం వస్తే న్యాయం జరిగింది. హీరో కూడా రామ్ ప్రెజెన్స్ బాగుంది, ఒక్కలా ఉందన్న సినిమా. రామ్ ప్రెజెన్స్ బాగుంది, బోయపాటి కోసం చూడొచ్చు. బోయపాటి కోసం వచ్చి సినిమాలో ర్యాపర్ పెడితే ఏముంటది అన్న, నా వల్ల కాదు. రామ్ ప్రెజెన్స్ బాగుంది, రెండు షెడ్లలో బాగా చేసాడు. కానీ సినిమా ఓన్లీ డీసీ సెంటర్స్ కి, మాస్ ఆడియన్స్ కి మల్టీ. హైలైట్ అసలు సూపర్ అనిపించింది. వన్ సాంగ్స్ కూడా హైలైట్స్, యాక్షన్ అయితే బూస్ పంపుతున్నాయి కొంత దగ్గర అయితే. చాలా సాంగ్స్ సూపర్ సూపర్ హైలైట్స్, ఫైట్ ఫైట్ అయితే బూస్ పంప్స్ వచ్చాయి. స్టోరీ ఎలివేషన్స్ అయితే గుడ్, సూపర్ హైలైట్. రామ్ అమ్మ పిచ్చకి పోయింది, హీరో నా మజాక హీరో అయితే 500% పక్క పైకి పై ఇస్తా. మూవీ 100% బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ టు సినిమా గురించి చెప్పేస్తారు. రామన్న డాన్స్ కానీ ఫైటింగ్ కానీ అసలు శ్రీలీల యాక్టింగ్ కానీ శ్రీలీల యాక్టింగ్ అయితే సినిమా సినిమా మాత్రం సూపర్ హైలైట్. నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయాడు బ్యాక్గ్రౌండ్ నుంచి. అక్కడ కానీ మన ఇది మన లెజెండ్ కానీ ప్రతి సినిమాకు థమన్ మ్యూజిక్ మాత్రం చంపుతాడు. ఈ మధ్య థమన్నే నడుస్తుంది, మొన్న వచ్చిన బ్రో సినిమా థమనే థమన్ చంపుతున్నాడు మ్యూజిక్. దేవి ప్రసాద్ లేదు, థమనే మ్యూజిక్ చంపాలంటే థమనే. అతను తర్వాత నెక్స్ట్ బ్లాక్ బస్టర్ బయపడి సినిమా స్కంద సినిమానే బ్లాక్ బస్టర్. 100% 100 కోట్లు ఇప్పుడు 500 కోట్లు పక్క ర్యాంక్ కెరియర్. 100% 500 కోట్లు కూతురు ర్యాంక్ క్లైమాక్స్ కూతురు ర్యాంక్ ఇచ్చి వేసింది బాగుంది సార్. మేడం సినిమా స్టోరీ బాగుంది, పైకి 4.5 డైరెక్షన్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరో పర్ఫార్మెన్స్ ఫైట్స్ ఎవ్రీథింగ్ అన్నిటి కలిపి 4.5 ఇస్తాను. న్యూ స్టోరీ రామ్ ని ఎలక్ట్రిక్ గా చూపించాడు బోయపాటి సీన్, కొత్తగా ఉంది. లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ అయితే పిచ్ ఎక్కువది. స్కందా 2 అని ఇచ్చారు సినిమా, మన సెకండ్ పార్ట్ లో ఏమంటో తెలియదు. అతని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి కాబట్టి సస్పెన్స్ మెయింటైన్ చేసింది డైరెక్టర్. సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ రామ్ కింగ్ సూపర్ ఉందా, సూపర్ ఉందా.
అంటే ఎప్పుడు చెప్పాలి నాకు చెప్పరా చెప్పట్లే కానీ సినిమా బాగుంది రాము కొత్త మూవీ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది బాగుంది బోయపాటి కిరా ఫైట్స్ వచ్చేసి హైలైట్ ఉన్నాయి డాన్స్ సూపర్ వచ్చేసి బాగుంది బాగుంది రాము కొట్టిండు మళ్ళీ బోయపాటి మళ్ళా కల్ట్ మూవీ దింపినా సూపర్ హిట్ అన్న మూవీ వెయిటింగ్ ఫర్ సెకండ్ సినిమా సూపర్ జబర్దస్త్ ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది ఎక్సలెంట్ వేరే లెవెల్ ప్రభాస్ అన్న ఫ్యాన్ కూడా పనికిరాడు ప్రభాస్ సినిమా కూడా పనికిరాడు చాలా బాగుంది చాలా బాగుంది మూవీ పార్ట్ అంట బోయవాడి అన్న సెల్యూట్ బోయపాటి రాపో మా రాపో అయితే